ముగేసినావా? కర్నూలు జిల్లా శ్రీవిలల మండలం కొత్తగూడ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఉల్లిగడ్డల రైతులు ఉన్నారు. మరి వాళ్ళు ₹1,000 పోతున్నవి. ఈ రేట్లకి సరిగ్గా సగం పంట తప్పింది. వర్షాలు వల్ల పంగలు సరిగా సగం కోత పోతుంది. ఈ కూలీలు ఒక మంచికి ₹400 కూలీ, ఒక ఎకరకు ఎన్నిక ₹15,000. ఆడ ఒక ఎకర కోసుకొని పోతే ₹30,000 వస్తుంది ఖర్చు. ₹30,000-₹40,000 ఖర్చు వస్తుంది ఎక్కడ కోసుకపోతే. ఆడ మేమే తీసుకుపోతే 50 క్వింటాల్ అయితే ఎకర 50 క్వింటాల్ 100,000 రూపాయలు, ఒక 70-80 వేలు కూడా రావు. 70-80 వేలు వాళ్ళ 30-40 వేలు పోతే మాకు 20 వేలు కూడా మిగవు. ఉల్లగడ్డలు పంటలు వర్షాలు పడి ఎకరా 100-200 వచ్చేది. ఎకరా 80-90 ప్యాకెట్లు వస్తున్నది. అవి మనీగా పోతుంటే 1,500-1,800 మన అమ్ముకొని వచ్చినాము. మరి ఇప్పుడు ఒక 2,000-1,500 పోతున్నాయి. ఆ పులి సరిగా సగ పంట కూడా సరిగా వస్తుండేవు. పురుగులు పంగలు పెట్టుబడి ఎంత పోతుంది? పెట్టుబడి ఒక ఎకర పెట్టుబడి 80,000 పోతుంది. లెక్కేస్తే 100,000 రూపాయలు అవుతుంది. పోతా అన్ని లెక్కేస్తే 100,000 రూపాయలు అవుతుంది ఒక ఎకర పెట్టుబడి. మొత్తం కటింగ్ తీసుకొని మార్కెట్ తీసుకుపోతే 100,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. మనకి వస్తే 100,000 రూపాయలు కూలీలు ఒక మనిషికి ₹400 కూలీ. కటింగ్ చేయనిక మొత్తం కటింగ్ వచ్చే పెరగనికి వచ్చే 16,000 అవుతుంది. ఇంకా కటింగ్ చేయనికనే మా లోడింగ్ లేదు, ప్యాకెట్ లేదు, ఏమి లేదు. మాకు ఒకసారిగా 200 ప్యాకెట్లు పడిన కాడ 100 ప్యాకెట్లు పడుతుంది. రేట్ ఇప్పుడు రేటు 10-20 రూపాయలు కాంటే 2,500 వరకు రేటు పోతుంది. అది ఎక్కువ శాతం పోయేది 16-1,800 ఎక్కువ శాతం. 16-18 ఎక్కువ శాతం పోయేది. ఇప్పుడు రైతుకి ఇంత ఈ రేటు చోటు ఇచ్చినాము అది ఇచ్చినామంటారు. కానీ ఏమి రైతుకి పోయి ఏం లేదు. మొత్తం తరాలకే సరిపోతుంది. అది రైతుకైతే ఏం మధ్యాహ్నంలో వ్యాపారం చేయకుండా వాడు అమ్మతోలకే ఉంది. కానీ రైతుకైతే ఏమి లేదు. అసలు ఇక్కడ ప్యాకెట్ ఒక కిలో ఢిల్లీ 70-80-100 అంటున్నారు. ఇక్కడ మన ఎంత తీసుకునేది ప్యాకెట్ కిలో 15 రూపాయలు 20 రూపాయలు కొద్దిగా ఎక్కువ తీసుకుంటుండే. తప్పితే 12 గడ్డబాలే కూడా 10-15 రూపాయల కిలో కూడా తీసుకుంటుండే. అట రైతు పని అనేది అంత ఘోరంగా అయిపోయింది. మరి మీరు ఉల్లిగడ్డ పండిస్తున్నారు కదా, పండించినటువంటి పంటను ఎక్కడ తీసుకెళ్తారు? మేము కర్నూలు తీసుకుపోతాము, హైదరాబాద్ తీసుకుపోతాం, తాటవాళ్ళగూడెం తీసుకుపోతాం. కర్నూలు ఇప్పుడు వచ్చేసి ఎంత రేటు తీసుకుంటారు? కర్నూలులో 1,000 రూపాయలకి అంటే 2,500 వరకు కర్నూలు. ఢిల్లీ కోలకతా మార్కెట్ లేదు కదా, అది కేజీల ప్రకారం అమ్మి పేపర్లో టీవీలో చెప్తారు కదా. మేము తింటున్నాం ఒక కిలో 80 రూపాయలు 90 రూపాయలు ఒక కిలో చెప్తున్నారు. అక్కడ మన వేరే దేశాల్లో అయితే మరి 300 మన మన ప్రధాని ఎస్టోర్ బంద్ చేసినారట కదా ఆ బంగ్లాదేశ్కి. ఆ బంగ్లాదేశ్ బంద్ చేసిన మొత్తం రేట్లు మన ఒక వారం రోజులు ఒక 1,000 రూపాయలు ఊక పోసి వచ్చినారు. కొంతమంది కొత్త 800-600 కూడా పోసి వచ్చినారు వర్షాలకి. చాలా విచిత్రంగా అయిపోయింది మార్కెట్. నేను నమ్ముకొచ్చినాను కూడా. ఎంత పోయింది? ఎంత పోయింది? అది 1,200 1,200 పోయింది. అది నాది ఎకర వేసిన 80 ప్యాకెట్ అయింది. 80 ప్యాకెట్లు 4 క్వింటాలు కటింగ్ చేయడానికి 10-12 వేలు లేబర్కి అన్ని పోలి నాకు 10 వేలు మిగిలినాయి. డబ్బులు అంటే పెట్టుబడి మొత్తం డబ్బులు ఖర్చులు అన్ని పోయి నాకు 20 వేలు వచ్చినవి. పెట్టుబడి కరెక్ట్ సంబంధ సరిపోయింది. పంటలు లేదు. 200 ప్యాకెట్లు పడ్డా కాడ 90-90 ప్యాకెట్లు 80 ప్యాకెట్లు అవుతుంది. సగం షేర్లనే మురిగిపోతున్నాయి. సగం పోయినా కూడా 75 వేలు వస్తాయి. అక్కడ కటింగ్కి మంచి చేయకపోతే ఒక 20 వేల కొద్ది పెట్టుబడికి సంబంధ సరిపోతుంది. రైతుకి ఏం మిగుతుండదు. ఈ రేట్లు కూడా రైతుకి మిగుతుండలేదు పంటలు రావడానికి. చెప్పండి, నువ్వేమన్నా వేసినావు పంట? ఎన్ని అయినాయి?
కొంతమంది పెట్టుబడి పెట్టాం, లక్ష రూపాయలు ఎన్ని ఎకరాలు వేసిన ఇప్పటికి కొద్దిగా ఒక 500 చంపడానికి 2000 ఖర్చా పంట పండినప్పుడు రేట్లు ఎలా తగ్గిస్తారు? మందుల రేట్లు తగ్గేలా అక్కడ ఏం పేరు లేదు దాన్ని బట్టి